హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే నేను ఒక చిన్న వ్లాగ్ చేయాలనుకున్నాను, చేసి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు మంగళవారం రోజు వీడియో షూట్ చేశానండి. ఇది చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మంగళవారం ఉదయాన్నే 5:30 అవుతుంది అప్పుడు టైం. అయితే అప్పుడు లేచి బయటంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టుకుంటున్నాను. చూస్తున్నారుగా, ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను, కాస్త సపోర్ట్ చేయండి. చాలా రోజుల తర్వాత నేను మాట్లాడుతున్నాను మీతో. ఇలా చక్కగా ముగ్గు వేసుకొని నా మార్నింగ్ రొటీన్స్ మీకు షేర్ చేయాలనేసి అనుకుని షూట్ చేస్తున్నాను. ఒక చేతితో కెమెరా పెట్టుకొని షూట్ చేయాలంటే చాలా కష్టం అండి. ఒకసారి చూడండి, ఇలా ముగ్గు పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ తులసి కోట దగ్గర కుబేరు ముగ్గు వేసుకున్నాను, దానికి పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా అలంకరించుకుంటున్నాను. పిల్లలైతే పడుకోనున్నారు. నేను ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళని నిద్రలేపి వాళ్ళకి వాళ్ళని స్కూల్కి రెడీ చేయాలి. నేను పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసేటప్పుడు షూట్ చేయలేకపోయాను. షూట్ చేస్తుంటే షేర్ చేస్తుంటాను, షూట్ చేయలేకపోయాను. సో ఇది పిల్లల్ని టిఫిన్ చేసి వాళ్ళకి పెట్టేసి స్కూల్కి పంపించేశాను. స్కూల్కి పంపించిన తర్వాత నేను ఇలా కొన్ని అంట్లుంటే అవి క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ అయితే పొంగల్ చేశాను, వాళ్ళకి పెట్టి పంపించేశాను. మా ఆయన టిఫిన్ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ అండ్లన్నీ క్లీన్ చేసేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకుంటున్నాను. సారీ, ఫస్ట్ టైము వాయిస్ లాగ్ చేస్తున్నాను, కొంచెం అటు ఇటుగా ఉంటే సారీ, ఏమనుకోకండి. అదంతా క్లీన్ చేసుకునేసి తర్వాత నేను పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. బియ్యం నాన్ పెట్టుకున్నాను అక్కడ. కిచెన్ క్లీన్గా ఉంటే చాలా బాగుంటుంది కదా, అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటేనే నీట్గా ఉంటుంది. నేను అలా క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు రైస్ చేసి టమాటా కర్రీ చేశాను. టమాటా కర్రీ చేసి పిల్లలకి బాక్స్ కట్టి పంపించడానికి రెడీ చేస్తున్నాను. పిల్లలు ఉంటే చాలా బిజీగా ఉంటుందండి. వాళ్ళని స్కూల్కి పంపించేంత వరకు నేను టెన్షన్ పడుతూనే ఉంటాను. వాళ్ళని రెడీ చేయడము, వాళ్ళకి టిఫిన్ పెట్టడము, వాళ్ళని స్కూల్కి వెళ్ళేంత వరకు బిజీగానే ఉంటాను. అసలు ఆల్మోస్ట్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత కాస్త ఫ్రీ అయ్యి పనులన్నీ చేసుకుంటాను.
ట్రైపాడ్ పెట్టాను అక్కడ, దాన్ని ఆ ఎండ వెలుతురు వస్తుంది కదా అది క్లియర్గా వస్తుందో రాలేదనేసి నేను కెమెరా వైపే చూస్తున్నాను. రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్కి టిఫిన్ చేయడానికి ఇడ్లీకి బియ్యం నానబెట్టుకుంటున్నాను. నేను స్టోర్ బియ్యంనే వాడతాను, ఇడ్లీకి చాలా సాఫ్ట్గా వస్తాయి. 4 గ్లాసు స్టోర్ పచ్చి బియ్యం తీసుకుంటే టీ గ్లాస్తో 2 గ్లాసు మినపప్పు వేసుకొని 1 స్పూన్ మెంతులు అలా వేసుకొని నానబెట్టుకుంటాను ఉదయాన్నే. నానబెట్టేసి ఈవినింగ్ టైం గ్రైండ్ చేసుకొని అలానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది బాగా ఏమంటారు పులుస్తుంది. పులిస్తే బాగా వస్తుంది ఇడ్లీ, సాఫ్ట్గా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే అది అంత టేస్ట్ ఉండదు. నేను ఇంతకుముందు ఇడ్లీ వ్లాగ్ చేశాను, యూట్యూబ్లో పెట్టున్నాను. ఒకవేళ చూడని వాళ్ళైతే చూడండి. నెక్స్ట్ ఇక్కడైతే బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను, అది అయిపోయింది. వాటిని తీసుకెళ్ళి టెరెస్ట్ పైన ఆరబెట్టేస్తాను. వాషింగ్ మిషన్లో వేస్తే బాగుంటాయి బట్టలు. నాకు అదే అలవాటు అయిపోయింది. పిల్లలు వైట్ యూనిఫాము అలాంటివి మామూలు వాషింగ్ మిషన్లో వేయను, చేత్తోనే ఉతుక్కుంటాను. ఇవి మాత్రము వేసుకుంటాను వాషింగ్ మిషన్లో. టెరెస్కి వెళ్ళి బట్టలు ఆరేసేసి చాలా బాగుంటుంది. పైన పక్కనే మాకు ట్రాక్ ఉంది, ట్రైన్స్ వెళ్తుంటాయి, చల్లని గాలి వస్తుంటుంది, ఎప్పుడు గాలి బాగా వీస్తుంటుంది. ఇవి ఆఫ్టర్నూన్ తర్వాత షూట్ చేశాను. బట్టలు ఆరేసిన బట్టలు ఆరాయి, అవన్నీ తీసి మడత పెట్టుకుని ఉంటాయి కదా, బిజీగా ఉంటుంది. బట్టలు మడతేసేసి ఒకసారి మాపేసేసాను. పిల్లలుంటే మాపేయడానికి కుదరదు, అందుకని వాళ్ళని స్కూల్కి పంపించేసి నేను ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఒకసారి అలా మాపు వేసుకుంటాను. మాపు వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. పిల్లలు వస్తే మళ్ళీ అది ఇది కింద పడేయడము దొక్కడము అలాగ ఉంటుంది. సో ఇదైతే ఈవినింగ్ వచ్చారు పిల్లలు, వాళ్ళకి పాలు ఇచ్చేసాను. పాలు తాగేసి స్నాక్స్ తినేసి ఇంకా హోంవర్క్ చేసుకుంటున్నారు. మా బాబు చూడు అక్కకు చెప్పిస్తూ ఉంటాను, నాకు చెప్పించదు ఆ మమ్మీ అనేసి నన్ను అంటుంటాడు. నా దగ్గరకు రా మమ్మీ అంటుంటాడు. చూడు చాలా అల్లరి చేస్తాడండి వాడు. కానీ చాలా బాగా చదువుతారు పిల్లలు ఇద్దరు. వాళ్ళు రాయడము, పాప 1st క్లాస్ చదువుతుంది, బాబు ఎల్కేజీ. పాపకి చదివే ఇంగ్లీషు కానీ హిందీ కానీ వాడు చదువుతాడు. దర్శిత్ చదువుతాడు బాగా. చాలా అల్లరి చేస్తారు ఇద్దరు ఉంటే. కొట్టుకోవడం ఎక్కువ కొట్టుకుంటారండి, కానీ బాగుంటుంది ఇంట్లో సందడిగా అల్లరి చేస్తుంటే వాళ్ళు. ఏదో స్కూల్లో జరిగింది చెప్తూ ఉంది పాప ఋత్విక. చూడు నా హోంవర్క్ అయిపోయింది చూడు మమ్మీ అని చూపించి హాయ్ చెప్తుంది ఋత్విక. ఓకే అండి, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే